నానాగారు అసలు ఏం జరిగింది? ఆ అధికార దర్పం ఎవరి మీద ప్రదర్శించారు? ఆ అభాగ్యుడు ఎవరు? గణు బాబా సర్వజ్ఞుడు. నేను చేసినది ఎంత తప్పో తెలుస్తుంది. కొన్ని రోజుల క్రితం మా ఇంటికి వచ్చిన బిచ్చగాణ్ణి ఇంకా బిచ్చమడుగుతున్నాడనే కారణంతో పనివాడితో బయటికి గంటించాను. నా కోపాన్ని అధికారాన్ని బిచ్చగాడి మీద ప్రదర్శించాను. బాబా దీని గురించే నన్ను హెచ్చరిస్తున్నారు. ఓహో, ఎక్కడో జరిగిన సంఘటన. అనునిత్యం మనకు బాబా సర్వజ్ఞుడని మనకు స్పష్టంగా తెలుస్తుంది. అవును, బాబా మన రక్షకుడే కాదు, మనం తప్పు చేస్తే శిక్షించే తండ్రి కూడా. మన స్వభావాన్ని మారుస్తూ ఆ పరమాత్మకు చేరువయ్యే మార్గాన్ని బోధించే శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయినాథ్ మహారాజ్ కీ జై. అల్లా మాలిక్, అల్లా మాలిక్. ఎంతటి అద్భుత సౌందర్యము! ఈమెను మరొక్కసారి చూడాలి. ఎంత సౌందర్యవతి! నానా, ఎందుకు కొట్టాను తెలుసా? నానా, బాబా నువ్వు సర్వాంతర్యామివి, నీకు తెలియనిదేమున్నది బాబా. నా మనసులో కలిగిన చంచలత్వమును నువ్వు గ్రహించావు. అవును నానా, నీ మనస్సు ఆ వలితను చూసి చెలించినది. బాబా, నీ పాదముల వద్ద ఉన్న నాకు ఇలాంటి చెడు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి బాబా? నానా, నువ్వు మానవుడవు కదా, ప్రకృతి దృశ్యములను చూసినప్పుడు మనస్సు చెలిస్తుంది, అది సహజమే. నువ్వు చూసిన యువతి చాలా సౌందర్యవతి అనుకుంటున్నావు, కానీ ఇలాంటి ఎన్నో సౌందర్యాలను సృష్టించిన ఆ పరమాత్ముడు ఎలాంటివాడో ఊహించు. అవును బాబా, నన్ను క్షమించు బాబా, నేను చెడుగా ఆలోచించాను. బయటకు కనిపించే సౌందర్యములకు వికృతములకు సంబంధం లేదయ్యా. అందులో ఉన్న ఆ సర్వేశ్వరుణ్ణి చూడు, ఆయన సృష్టి గురించి ఆలోచించు. ఈ విషయాలను నువ్వు అర్థం చేసుకుంటే నీ మనస్సు చాంచల్య స్థితిని పొందదు, భగవత్ సృష్టిని ఆనందించగలుగుతావు, ఇతర స్త్రీలను నీ తల్లులుగా తోబుట్టువులుగా భావించు. అలాగే బాబా, మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. నానా, దేవాలయానికి వెళ్ళినప్పుడు బయట ఉన్న చిత్ర విచిత్రమైన శిల్పములను వాటి సౌందర్యమును చూసి ఆగిపోతామా? లోనికి వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి దర్శించుకోము. అలాగే దేహమనే ఈ దేవాలయంలో బయట ఉన్న సౌందర్యాన్ని చూసి ఆగిపోకూడదు, లోనున్న ఆ పరమాత్ముణ్ణి దర్శించుకో. అల్లా మాలి. కవచ యంత్రానికి స్వర్ణ కవచం, స్వర్ణ తాపడం మనం చేయించిపోతూ ఉన్నాం. ఆ సముద్రంలో బాబా స్వర్ణ రత్న ఖచ్చిత సింహాసనంలో కూర్చున్న అధ్యాయం నిజంగా ఒక అపురూప ఘట్టం. ఆ ఘట్టాన్ని మన మాన్సింహ సంస్థానంలో ఆవిష్కరించబోతూ ఉన్నాం. అత్యంత అద్భుతంగా సాయి దివ్య రక్షా కవచ యంత్రాన్ని స్వర్ణమయం చేయబోతూ ఉన్నాం. ఇది నిజంగా ఒక అపురూప ఘట్టం. ప్రపంచ శాంతి కోసం ఆ దైవిక శక్తిని పరిపూర్ణంగా మనం
పొందటం కోసం చేస్తున్న ఒక గొప్ప మహా యజ్ఞం. యజ్ఞంలో మీరందరూ నాతో కలిసి రండి. ఆ సాయినాథుడు కృపకు పాత్రులు కండి. జై సాయినాథుడు.